హాయ్ అండి, ఈరోజు మనం కటోరీ చాట్ చేసుకుందాం. దానికోసం కప్పున్నర మైదా తీసుకున్నాను. అందులోనే ఒక అరకప్పు బొంబాయి రవ్వ, ఒక పావు స్పూన్ సాల్ట్, ఒక అర స్పూన్ వాము, ఆయిల్ 3 స్పూన్లు. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఒకసారి ఇలా కలిపేటప్పుడు ముద్దలాగా చేయాలి పిండి, అలా ముద్ద అవ్వాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, పిండి పలచన అవ్వకుండా గట్టిగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. పిండి కలపటం రెడీ అయిపోయింది. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు కట్టమైటా చట్నీ చేసుకుందాం. దానికోసం నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ వేసాను. అందులోన అల్లం తీసుకుందాం 1/2 ఇంచులు, జీరా పౌడర్ 1/2 స్పూను, సాల్ట్ 1/2 స్పూను, కారం 1/2 స్పూను, బ్లాక్ సాల్ట్ 1/2 స్పూను, బెల్లం 1/2 కప్పు. మిక్సీ వేసుకొని ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ అయిపోయింది, కొంచెం పలచగా ఉంది కదా. ఇది పొయ్యి మీద పెట్టేసుకొని ప్యాను, ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూను, అందులో జీలకర్ర కొద్దిగా వేసుకొని, ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న చింతపండు పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం దగ్గరకు అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి. మీడియంలో పెట్టాలి స్టవ్. ఉడికిపోయింది, దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు కప్పులోకి సర్వ్ చేసుకుందాం. కట్టమిటా చట్నీ రెడీ అయిపోయింది. గ్రీన్ చట్నీ కూడా చేసేసుకుందాము. దానికోసం పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, అల్లం 1/2 ఇంచి, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి 2-3 రెమ్మలు, సాల్ట్ 1/2 స్పూను, బ్లాక్ సాల్ట్ 1/2 స్పూను, జీరా పౌడర్ 1/2 స్పూను, బెల్లం 1 స్పూను. మిక్సీ వేసుకొని లైట్గా 1 స్పూనే వాటర్ యాడ్ చేశాను. అందులో ఇప్పుడు లెమన్ వాటర్, లెమన్ జ్యూస్ 1 స్పూను. కట్టమేటా రెడీ అయిపోయింది, గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాము. మనం ఇప్పుడు చపాతీలు చేసుకుందాం కలిపెట్టుకున్న ముద్దతోటి. ఆయిల్ యాడ్ చేసుకుందాం కొద్దిగా. చపాతీలు చేసుకోవాలి, మరీ పలచగా కాకుండా చేసుకోవాలి. మరీ పలచగా ఏం అక్కర్లేదు, అలాగని బాగా మందంగాను కాదు, మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు 1 గిన్నె పెట్టుకుందాము, చిన్న కప్పు, మధ్యలోన దాన్ని గిన్నెకి చుట్టేద్దాము చపాతీని. లోపలికి మడిచేద్దాము గిన్నె లోపలికి. ఇప్పుడు మనం లోపలికి మడిచిన పిండిని కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడైపోయింది, ఈ గిన్నె ఇందులోకి పెట్టేసి అంత ఫ్రై చేద్దాము. ముందు అడుగును ఫ్రై అవ్వాలి. గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇప్పుడు చుట్టూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గిన్నెని జాగ్రత్తగా కలపాలి ఆయిల్ తొలగకుండా. 2 స్పూన్తో పట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది కొత్తగా చేసేటప్పుడు. గిన్నె చూసారా, అదే ఊడొచ్చేస్తుంది. జాగ్రత్తగా అన్ని వైపులా కాల్చిన తర్వాత గిన్నె అది వచ్చేస్తుంది. మనము గిన్నెని తీసేద్దాము. జాగ్రత్తగా తీయండి. ఇప్పుడు గిన్నెలో ఉన్న ఆయిల్ కూడా అందులో వేసేద్దాము. అన్ని వైపులా కాలిన తర్వాత తిరగేసుకోవాలి. అది లోపల కాలటానికి అట్లా ఆయిల్ వేసుకోవాలి అందులోన. తిరగేసుకొని అటువైపు కూడా కాలిన తర్వాత
మనం ప్లేట్లోకి తీసుకుందాము. అయిపోయింది, రెడీ అయిపోయింది. మీకు కప్పుతోటి చేయడం చూపించా కదా, ఇప్పుడు గ్లాస్ తోటి ఎలా చేస్తారో చూపిస్తాను. అలా గ్లాస్ తీసుకొని రోటీని గ్లాస్ పైన వేసుకొని గ్లాస్కి చుట్టాలి అది రోటీ. ఇప్పుడు మనం అంచులు కట్ చేయాలి షేప్ కోసం. అంచులు కట్ చేసిన తర్వాత ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో పెట్టేద్దాం గ్లాసు, అడుగును కొంచెం కాలనిద్దాము. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ చుట్టూ కాల్చేద్దాం. గ్లాస్ కూడా ఈజీగానే వచ్చేస్తుంది. కొంచెం గ్లాసులో కూడా ఆయిల్ తీసాం కదా లోపల ఉడకడానికి. చుట్టూ కాలిన తర్వాత గ్లాస్ కూడా సపరేట్ చేసేద్దాం. చూసారా గ్లాస్ వచ్చేసింది. గ్లాసులో నూనె కూడా అందులో వేసేసి అన్ని వైపులా కాలుద్దాము. లోపల కూడా కాల్చేసుకొని గిన్నెలోకి తీసేద్దాం, ప్లేట్లోకి తీసేద్దాం. అయిపోయింది, రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్నాను, మూడు కట్ చేసుకున్నాను, అవి ఒక గిన్నెలోకి తీసుకొని. టమాటాలు కూడా తీసుకున్నాను ఈవెన్గానే అన్నీ ఒకే కొలతలు. బంగాళాదుంప ఉడకబెట్టింది, శనగలు ఉడకబెట్టినవి, కాబోలి చనా, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా ఒక పావు స్పూను, ఉప్పు ఒక పావు స్పూను, కారం ఒక పావు స్పూను, జీరా పౌడర్ ఒక పావు స్పూను, బ్లాక్ సాల్ట్ ఒక పావు స్పూను, గ్రీన్ చట్నీ ఒక స్పూన్ పెద్ద స్పూను, అలాగే పెరుగు ఒక పెద్ద స్పూను, కట్టమిటా చట్నీ ఒక స్పూను. అన్నీ బాగా కలిపేసుకుందాము, అన్నీ కలిసేటట్టు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కప్పుల్లోన ఈ మిక్సరు అందులోకి సర్వ్ చేసుకుందాం. ఆనియన్స్ వేయాలి పైన, బూందీ కొంచెం, సన్నకార పూస కొద్దిగా, పెరుగు, తీయటి పెరుగు ఉండాలండి, పుల్లటిది వాడకండి, కట్టమీటా చట్నీ. డెకరేషన్ కోసం ఇదంతా, పైన డెకరేట్ చేసుకోవడానికి గ్రీన్ చట్నీ. కొత్తిమీర యాడ్ చేసుకుందాం పైన, కారపూస, చాట్ మసాలా,